హే గైస్, హాయ్. సాటర్డే మోషన్ పోస్టర్లో నేను చాలామందిని అనుకున్న పేర్లు మన మూవీ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ కానీ ఏదైనా, బట్ నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, నేను ఎవ్రీ టైం బస్ స్టాప్లో ఒక వ్యక్తిని గమనిస్తున్నాను. సో ఆయన చేత లాన్ చేపించాలి అని నాకు ఒక చిన్న ఐడియా. ఇన్ఫ్యాక్ట్ నేను నిజంగా ఆయనకు కూడా చెప్పలేదు నేను వస్తున్నాను. సరిగ్గా ఆయన ఈ బస్ స్టాప్లోనే మీరే కదా అక్కడ ఉంటారు. మీతో రెండు నిమిషాలు మాట్లాడచ్చు. హైదరాబాద్ నాకు 94లో హైదరాబాద్ పెట్టాల్సి మధ్యలో ఉంది నవ్వు హైదరాబాద్ నవ్వు సినిమాల కథలు రాస్తారా? అవును అబ్బాయి, 80లో మొదలు పెట్టారు రాయటం. 80లో మొత్తానికి మీరు సినిమాకి సంబంధించిన వాళ్ళు. సరే, ఇప్పుడు మీ దగ్గర నేను ఎందుకు వచ్చానంటే, మోషన్ పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ సినిమాలు, కానీ నాకు మీ చేత రిలీజ్ చేయించాలని ఉంది. సరే, అయితే మరి నేను నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేటప్పుడు మీరు నాతో పనిచేస్తారా? చేస్తా. నాకు నిజంగా మీ గురించి తెలిస్తే దిక్సూచి సినిమాలో నేను పట్టుకునేవాడిని. బట్ నచ్చిందా మీకు? అవును కదా. అంటే సినిమా పిచ్చి ఏ రేంజ్లో ఉంటుంది అనే ఒక దానికి ఫిలిం నగర్ బస్ స్టాప్లో ఉండే రామారావు గారిని తెలుస్తున్నాను. నాకు ఒక కోరిక ఏంటంటే, ఈయన మీద సూన్, వెరీ సూన్ నేను ఒక యూట్యూబ్ ఎపిసోడ్ కూడా చేయబోతున్నాను. ఖచ్చితంగా నేను ఆయన ద్వారా ఒక విషయాన్ని తీసుకొని స్క్రీన్ మీద ఆయన పేరు వేయాలని నాకు ఇప్పుడు కోరిక కలిగింది. నిజంగా చాలా ఎమోషన్ అయ్యాను నేను ఆయన. సో హోప్ఫుల్లీ మీ అందరికి కూడా ఎమోషన్ డిజైన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నీ చెంట కొండంత శివదేవుడున్నాడు, నీ వెంట శివుడు ఓ దీపమయ్యాడు, చీకట్ల తెరలు కరిగించినావు, మజిలీల వలలు దాటొచ్చినావు, శివలీల నీకు దిక్సూచికాగా వసివాడు.